అమాయకుడండి దావీదు. ఒకప్పుడు ఎక్కడో కామన్గా సాదా సీదాగా నలుగురిలో సరి అయిన గుర్తింపు లేని చిన్నోడు, ఫ్యామిలీలో కూడా సరి అయిన గౌరవం డిగ్నిటీ లేనోడు. పట్టించుకోలేదు ఆయన్ని. అందరు అన్నలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్మీలో పనిచేస్తున్నారు. వాళ్ళు అన్నీలందరూ ఆర్మీలో జవాన్స్. వారు ఊర్లో బయట మేము పెహ్లవాన్స్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఈ అబ్బాయిని మాత్రం గొర్రెలు వెనకాల పంపించేశారు. అన్యాయం. ఈ అబ్బాయిని మాత్రం కనీసం ఏ విద్యకి ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హత లేకుండా చిన్నోడు 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 అని చిన్న చూపు చూసి సద్ధనం ఇచ్చి గొర్రెలు వెనకాల పంపించేశారు. పట్టించుకోలేదండి. కానీ దావీదు ఎప్పుడు ఏదో రోజు ఎదుగుతాండ్రా మీ అందు చూస్తాండ్రా అనే రకం కాదు. మనమైతే తెలుగు యాక్టర్లకు డైలాగులు కొట్టేద్దాం. మనం కూడా వాతలు వేసుకుంటున్నాం కదండి బయట చూసి ఏదో ఒకటి చేద్దాం. కానీ దావీదు అలాంటివాడు కాదు. నన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా గొర్రెలు పచ్చిక బయళ్ళ మీద మేస్తే నా గొర్రెల కాపరి నేనైతే ఈ గొర్రెను కాస్త నా కాపరి పైనున్నాడు అన్నాడు. నేను పచ్చిక బయలు మీద నా గొర్రెలను మేపుతున్నాను. నన్ను మేపువాడు నా కావల కాయవాడు ఒకడున్నాడు. మా నాన్న పట్టించుకోకపోవచ్చు కాదు, మా అయ్యకు నేను గుర్తు లేకపోవచ్చు, మా అన్నకు నేను గుర్తు లేకపోవచ్చు, మా ఊరికి నేను గుర్తు లేకపోవచ్చు. నన్ను గుర్తించిన వాడు ఒకడున్నాడని మాసిన వస్త్రాలతో చెరిగిన చెరిగిన జుట్టుతో గొర్రెల వెనకాల తిరుగుతూ చిన్న సంగీతాన్ని పట్టుకుని వెనకాల తిరుగుతూ దేవుడు 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 అని పాటలు రాసుకుంటూ తిరిగాడు. మన దేవుడు ఎలాంటివాడు చెప్పనా? ఎక్కడైతే ఆయన హృదయాలు, ఎక్కడైతే ఏ హృదయం తెరవబడి ఆయన గూర్చి హృదయానుసారంగా అరుస్తుందో ఆ స్వరాన్ని వినడానికి దేవదూతలను కూడా కొంచెంసేపు సైలెంట్గా ఉండమంటాడు. మీరు సైలెంట్గా ఉండండి అంటాడు. ఎవరిని? దేవదూతలను అంటాడా ఆయన? దేవదూతల స్వరాల కన్నా ఈ మానవ హృదయాల నుంచి వచ్చే స్వరాలు ఆయనకి తీయగా ఉంటాయి. దావీదు పాడుతూ తిరుగుతున్నాడు, పాడుతూ తిరుగుతున్నాడు, తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన ఆశంతా ఒక్కటే, నా గొర్రెల మందలో ఒక చిన్న పిల్ల కూడా తప్పిపోవడానికి వీలు లేదు, ఇది నా బాధ్యత కమిట్మెంట్ అనడండి. నిజానికి మందెవరిదో తెలుసా? వాళ్ళ నాన్నది. ఎవరిది? వాళ్ళ నాన్నది. వాళ్ళ నాన్న అప్పగించాడు. నిజానికి క్లైమ్ చేస్తే దావీదుకు కూడా మంద రాదు. లా ప్రకారం, చట్ట ప్రకారం క్లైమ్ చేస్తే నామినీ నేమ్ దావీదు ఉండదు, జ్యేష్ఠుడికి పోతుంది. తన మంద కాని మందను దావీదు కాస్తున్నాడట బాధ్యతగా. మనమైతే ఏం చేద్దామండి? చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు మిమ్మల్ని అడుగుతున్నారు. నేను మనమైతే మనం ఏం చేద్దాం చెప్పండి. నాన్న పనులు ఏదన్నా నమ్మి మనకు అప్పగించి ఇంకా మనకు వారసత్వపు పేరు ఏమి పెట్టకపోయినా ఒక పని చేయరాని పెడితే మనం ఏం చేస్తాం చెప్పండి? గాలి కుదులు తిరుగుతాం. విచారమనాలో బాధనాలో నవ్వనలో తెలియని పేరేని చెప్పనా? ఎల్ఐసి పాలసీలు, పెద్ద పెద్ద పాలసీలు కడితే పాలసీ కోసం తండ్రినే చంపేసిన కొడుకులు కూతుర్లు లేరు, ఉన్నారు. పెద్ద పెద్ద ఏవైతే లోన్స్ తీసుకున్నారో అది మాకే వస్తుందంటే తల్లిదండ్రులనే ఉన్న పాటిన పైకి పంపించేసిన వాళ్ళు లేరు, ఉన్నారు. ఎందుకంటే మనకి బాధ్యత అనే పదం చాలా దూరాన్ని. మరో మాట నేను చెప్పిన, తండ్రి గొర్రెలను జాగ్రత్తగా కాయమని దావీదుకి చెబితే దావీదు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చిన్న గొర్రె పిల్లను కూడా కాస్తున్నాడట. మరో మాట నేను చెప్తాను, మనం నాన్న గొర్రెలు కాయొద్దు కానీ మన తండ్రి ఆస్తుల్ని మనం చక్కపెట్టొద్దు కానీ ఈ వయసులో మన తల్లిదండ్రులు మన్నించకూడదు అని చెప్పిన, చక్కగా చదువుకుండ్రా అని చెప్తారు. చక్కగా చదువుకుండ్రా అని చెప్తారు. చదువుతున్నామా? బాధ్యతగా చదువుతున్నామా? అడుగుతున్నాను మిమ్మల్ని. దావీదు ఎండన పోయే అరణ్యంలో మృగాల మధ్య బాధ్యతగా గొర్రెల్ని కాసంట. నిన్ను మృగాల మధ్యకు పంపలేదు మీ నాన్న. నిన్ను అడవిలోకి పోయి మందల కాయమని లేదు. నేను చక్కగా నీకంటూ ఒక డిగ్నిటీ ఇచ్చి, ఒక డ్రెస్ ఇచ్చి, నీకు పాకెట్ మనీ ఇచ్చి, నీకు టైం అంతా కేటాయించి, వారి రెక్కల కష్టాన్ని తెచ్చి, నీకు పెట్టుబడిగా పెట్టి చదువుకోమంటే సినిమాలు చూసి అని చెప్పండా. ఫ్లెక్స్లు కట్టి సిగ్గులు లేకుండా ఆ ఫ్లెక్స్ల మీద కింద ఫోటోలు వేయించుకుంటున్నావు. నిన్నేం చేయాలి? నిన్నేం చేయాలి చెప్పు. నేను ఫ్లైట్ ఎక్కించొద్దు. ఫ్లైట్ అంటే ఏంటో తెలుసా? క్రైమ్ పోలీసులను అడగండి చెప్తారు. ఫ్లైట్ అంటే ఈ రెండు రెక్కలు ఉంటాయిగా,
మాట వినకపోతే గూళ్ళు వెనకట్టి రెండు చేతులు కట్టి మధ్యలోకి తోడేసి ఉక్కికేసి పైకి లాగేస్తారు, మొత్తం రసం దిగిపోతాయి. లైన్కి వచ్చేస్తారు అందరూ. పాతికేళ్ళు ఎదిగారు, 20 ఏళ్ళు దాటింది, బాధ్యత లేకుండా. అయ్యో మా నాన్న కూలీ నాలుగు చేసి కష్టపడుతున్నాడు, నేను బాధ్యతగా చదువుకోలేని బాధ్యత రాని వాణ్ణి ఫ్లైట్ ఎక్కించొద్దా చెప్పండి. బాధ్యత లేకుండా ఎక్కడికి పోతున్నారంటే రిలీజ్ అయిందట. ఏంటది మా చెప్పండి, ఏటో ఏదో ఉంటుంది. మా హీరో సినిమా రిలీజ్ అయింది. అవును, మరి చదివేస్తున్నాడుగా మీ హీరో నిన్ను. రిలీజ్ అయిందట. ఏంట్రా నీ చొక్క వాళ్ళ సిరిగిపోయిందని అడిగితే ఫస్ట్ షోకి టికెట్ల కోసం ఫైట్ జరిగిందన్న అంటున్నాడు. ఒరి నీకేంట్రా కొన్ని మీద గాయమేంట్రా అని అడిగితే వాడంటున్నాడు, అదే టికెట్లో కొంచెం మా ఫైట్ చేయాల్సి వచ్చింది మా హీరోస్, సో ఎలా అయినా చూడాలని కన్ను పోవాల్సింది. నీకు అసలు చూడండి, ఈరోజు మనం చెప్పే మాటలు చూడండి. నువ్వేంట్రా రోజు కాలేజీలో అటెండెన్స్ లాస్ అవుతుందట, సరిగ్గా లేదు, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారంటే ఈడు అటెండెన్స్ కాలేజీ కాదు పార్కు. పార్కులో డైలీ ఉంటాడట. ఎందుకు? నిరాహార దీక్ష చేస్తున్నావు. అక్కడ దేశంలో హక్కులు జాగ్రత్తగా జరగాలని, చట్టాల సవరణ జరగాలని, అసెంబ్లీ సరిగ్గా జరగట్లేదని ఏమన్నా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు కాదు. అక్కడ పోయి సొంగ కారుస్తున్నాడు, పోతావు నేను చెప్తున్నాను, చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతారని చెప్తున్నాను. పశువుల్ని కాయడానికి కూడా పనికిరాదు, ఎందుకంటే గేదె నీ మాటినంత పోరా అంటుంది, ఎందుకంటే దాని పిల్లం కూడా రాదు నీకు. నీకు అది రాలేదు, చదువు రాలేదు, పశువులు మేపడం రాలేదు. దేనికి పనికొస్తావు అంటే గడ్డి కరిసి నోరు పెద్దదైపోయి మీ అమ్మ మీద అరవడం వచ్చింది నీకు అంతే, మీ నాన్న మీదకి తిరగబడడం వచ్చింది అంతే. నీకేమొచ్చు? దావీదును చూడు, సిగ్గయ్యాలి. కనీసం పట్టించుకోలేదండి ఆయన. దావీదును చూడు, సిగ్గుపడాలి మనం. ప్రేమ లేదు, ఆప్యాయతి లేదు, పట్టింపు లేదు. ఆ అబ్బాయి తిన్నాడా లేదని పట్టించుకునేవారు లేరు. వాళ్ళ అయ్య మనసు ఎంతసేపు ఆ జవాన్స్ ఎవరైతే ఆ సైనికులు ఉన్నారో వారి మీద ఉంది తప్ప చిన్నోడు తిన్నాడా ఉన్నాడని పట్టించుకునే నాదులు లేరు. పట్టించుకోలేని వారున్నా ఏది పట్టించుకోకుండా ముందుకు సాగిపోయే బాధ్యత కలిగిన బాలుడు చెప్పండి దావీదును చూస్తే మనకు గౌరవం రావాలి. దావీదులం ఉండాలి. ఎందుకు ఉండాలంటే మీ నాన్న గమనిస్తారు లేదో నాకు తెలియదు, మీ అమ్మగారు గమనిస్తారు లేదో నాకు తెలియదు, కానీ పైనున్న భగవంతుడు మాత్రం గమనిస్తాడు. నీ ఎథిక్స్ ఎలా ఉన్నాయో అని ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు 31st వెళ్ళి కార్డ్ తీసేసుకుంటే దీవించేంత అమాయకుడు కాదు మన దేవుడు, గుర్తెట్టుకో. నువ్వు సంవత్సరం అంతా నిష్టానుసారంగా గాలిదిరిగి తిరిగేసి నీ ఇష్టమైనవన్నీ చేసి వచ్చి నీకు అయ్యగారు కార్డు ఇచ్చేస్తే అయ్యగారు మంచోడు కనుక ఇస్తున్నాను అయితే ఇవ్వను. అయ్యగారు మంచోడు కనుక ఆయన కార్డు ఇస్తున్నాడు, ఆ కార్డు నీకు ఇచ్చేస్తే దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్ వచ్చేస్తుంది అంటే ఎవరు చెప్పారు నీకు? బిబిల్ కలిగా చాలా రాంగ్ వేలో వెళ్తున్నావు, తప్పు చేస్తున్నావు. నీకు ఏడాదికి వాక్యం కాదు నీకు దీవెన, నీ మోరల్ వాల్యూస్ని బట్టే దేవుడు నీకు దీవెన ఇవ్వాలనుకుంటాడట.